Welcome to Movie Clips. Like, share and subscribe. And don't forget to comment. Hi guys, my name is Thanay. టుడే రివ్యూ ఆఫ్ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసాక నాకనిపించిందంటే మాత్రం మూవీ అయితే నాకు పెద్ద వర్కౌట్ అవ్వలేదు గైస్. స్టోరీ ఏదో యూనిక్గా ట్రై చేసే కానీ తీసే విధానం మాత్రం చాలా రొటీన్గా ఉంది. ఫ్లాట్ నరేషన్ అండ్ రొటీన్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాని తీసేశారు, అందుకే నాకు ఇది కొంచెం నచ్చలేదు. స్టోరీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే, హీరో రాజారాం పెద్ద పెద్ద జాబులు చేయాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలని పెద్ద పెద్ద కళ్ళు కనే హీరో రాజారాం తను ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తారు. హీరోయిన్ పే శాండీ. హీరోయిన్కి ఒక ప్రాబ్లం వస్తుంది, తన ఫోన్ మెసేజ్లో ఇలా రాసి ఉంటుంది ఏంటంటే, నువ్వు ఇంకా ఎవరితో మాట్లాడినా వాళ్ళందరూ చచ్చిపోతారు అని ఒక మెసేజ్ ఉంటుంది. లైట్ తీసుకున్నా తను ఎవరితో మాట్లాడినా అందరూ చచ్చిపోతారు. అయితే హీరో రాజారాం శాండీని ప్రేమిస్తే ప్రపోజ్ చేయడానికి తను పడేయడానికి ఎన్నో ట్రిక్లుగా ప్లే చేస్తారు. అయితే శాండీ ఏం చేస్తుంది, శాండీ రాజారాం లవ్ని యాక్సెప్ట్ చేస్తా. అయితే యాక్సెప్ట్ చేస్తామని ఆ మనుషులు మెసేజ్ చేసినట్టు ఎవరితో మాట్లాడితే చంపేస్తా అని చెప్పారు, కాబట్టి రాజారామును కూడా చంపేస్తారా, ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేస్తారు, అండ్ శాండీ ఎవరితో మాట్లాడితే ఎందుకు చచ్చిపోతారు, ఈ ఇలాంతా ఎందుకు జరుగుతుంది, దీని అన్నిటికీ రాజారాం ఫుల్ స్టాప్ పెట్టగలరా లేదా అనేది మెయిన్ స్టోరీ. స్టోరీ కొంచెం యూనిక్గా ఉన్నట్టు అనిపించినా నరేషన్ అంత చాలా ఫ్లాట్గా ఉంది. ప్రతి సీను మన పేషెంట్స్ని టచ్ చేసినట్టుగా ఉన్నాయి, అంటే అనవసరంగా ఉన్న సీన్స్, అండ్ ఏది స్ట్రాంగ్గా ఉండదు, ఎమోషనల్స్ కూడా మన పెద్ద కనెక్ట్ అవ్వలేం. అక్కడిక్కడ మధునందన్ తన కామెడీని ఆకట్టుకొని ట్రై చేశా, కానీ అక్కడిగా కొన్ని చోట్ల చిన్న వర్కౌట్ అయింది, కానీ మిగతా చోట్ల రొటీన్ కామెడీ టెంప్లెట్ యూజ్ చేశారు. అండ్ ఈ మూవీలో షేర్ మార్కెటింగ్ గురించి కూడా దీనిలో కొంచెం యాడ్ చేశారు. షేర్ మార్కెటింగ్ మీద ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి, అయితే ఆ సినిమా మంచి గ్రిప్పింగ్ మంచి సస్పెన్స్ తీశారు. ఈ సినిమాకు సస్పెన్స్ ట్రై చేశారు కానీ అది అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎంతో కొద్ది ఈ సినిమా జస్ట్ ఈ శాండీ ఎవరితో మాట్లాడితే ఎందుకు చచ్చిపోతారు ఆ ఒక్క క్వశ్చన్తోనే మనం కొంతసేపు చూడగలుగుతాం, కానీ ఆ మూవీలోని ఎమోషన్స్కి అయితే అసలు కనెక్ట్ అవ్వలేదు. ఏ క్యారెక్టర్ మన అంతగా మెప్పించదు. ఇంట్రో బ్లాక్ ఏదో అలా మామూలుగా అసలు పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా పెట్టేశారు. అండ్ సెకండ్ హాఫ్ కూడా సేమ్ ఇలాగే టెంప్లెట్స్ అవుద్ది. సెకండ్ హాఫ్ అంతా ఏంటంటే శాండీ మాట్లాడితే ఎందుకు చచ్చిపోతున్నారు అనే దాని మీద కొంచెం క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టడం పెడతారు, కానీ ఆ రీజన్ కూడా అంతగా మనం పెద్ద కనెక్ట్ అవ్వలేము. అండ్ ఈ మూవీలో సస్పెన్స్ కానీ యాక్షన్స్ కానీ ఎందుకు ట్రై చేశా, కానీ అది కొంచెం రొటీన్గా పెద్ద మనం అసలు ఏ ఎఫర్ట్ అయితే కనిపించదు. క్లైమాక్స్ కూడా ప్రిడిక్టబుల్గా ఉంది, పెద్ద అంత కొత్తగా ఏం పెట్టలేదు ఈ సినిమా. కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్, మూవీకి తగ్గినట్టుగానే ఇచ్చారని అనిపించింది. ఈ మూవీలో అయినా కొంచెం పొగడుకోవచ్చు అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ పర్లేదని చెప్పాలి, మరీ కొంచెం పూర్గా లేకుండా కొంచెం బెటర్గానే ఇచ్చారు. అండ్ కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, ఉదయ్ అయితే ఆయన క్యారెక్టర్స్కి మనం ఏమీ పెద్ద కనెక్ట్ అవ్వలేం, ఆయనే క్యారెక్టర్ కాదు మిగతా ఏ క్యారెక్టర్స్ కూడా మనం పెద్దగా ఏం కనెక్ట్ అవ్వలేం. డైరెక్టర్ గురుపవన్ ఏదో ఒక యూనిక్ స్టోరీ ఏదో యూనిక్ ఐటమ్ ట్రై చేస్తున్నట్టు ట్రై చేశారు, కానీ స్టోరీ స్క్రీన్ ప్లే ఆ నరేషన్ మాత్రం చాలా ఫ్లాట్గా చాలా రొటీన్గా టెంప్లెట్లు తీసాయి, కాబట్టి నాకు అంతగా పెద్ద సెట్ అవ్వలేదు. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా అంత ఓకే ఓకేగా ఉంది, మ్యూజిక్ అయితే పెద్ద ఏమీ అంత రొటీన్గా ఉంది, పెద్ద ఏమీ చెప్పుకున్నంతలాగా ఏమీ లేదు. అంతే గాయ్స్, ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ అయితే ఇది. ఈ మూవీ చూసాక మీకే అనిపించిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.